1వ తరగతి తెలుగు పాఠం పేరు మేఘం ఛత్రం. డే 6 6వ రోజు. శుభోదయం పిల్లలు. కింది పదాలను చదవండి. ఖ ఝ అక్షరాలకు 0 చుట్టండి అన్నారు. కింద కొన్ని పదములు ఇవ్వటం జరిగిందట. ఆ పదములలో ఖ అక్షరము ఎక్కడున్నదో, ఝ అక్షరము ఎక్కడున్నదో చూసి ఆ అక్షరములకు 0 చుట్టాలి. చూడండి పదములు. ఖ రాక 0 పెడితే రం, ఖరం. ఖ గాక 0 పెడితే గం, ఖగం. నా ఖాక 0 పెడితే ఖం, నఖం. ఘ టాక 0 పెడితే టం, ఘటం. ఘ నాకు 0 పెడితే నం, ఘనం. ఝ షాక 0 పెడితే షం, ఝషం. ఝ రాక 0 పెడితే రం, ఝరం. చూడ ఒత్తి పలకాలు, ఫస్ట్ అక్షరములు మొదటి అక్షరములు ఒత్తి పలకాలు. చూడండి ఎక్కడైతే ఒత్తులు ఉన్నాయో ఆ ఒత్తులో ఉన్న చోట ఖచ్చితంగా ఒత్తి పలకాలి. ఇప్పుడు ఖ అక్షరం ఎక్కడుందో చూసి దానికి 0 చూడదాం. ఖరంలో ఖ, ఖగంలో ఖ, నఖంలో ఖ. అమ్మా మరి ఇంకెక్కడైనా ఖ అక్షరం ఉందా? లేదు. తర్వాత ఝ అక్షరం ఎక్కడుందో చూద్దాం. ఝ చివర రెండు అక్షరముల్లో, రెండు పదముల్లో ఉంది. ఝషంలో ఝ ఉంది, ఝరంలో ఝ ఉంది. మరి ఘ అడగలేదు కదా. ఘ అడుగుంటే మన ఘటంలో ఘ, ఘనంలో ఘ పెట్టి ఉండేవాడు. కానీ ఇక్కడ ఘకి 0 చుట్టమని అడిగాడా? అడగలేదు. కాబట్టి ఇక్కడ ఖాకి ఝాకే 0 చుట్టమన్నాడు. కాబట్టి ఖరంలో ఖాకి, ఖగంలో ఖాకి, నఖంలో ఖాకి 0 చుట్టాము. అదేవిధంగా ఝషంలో ఝాకి, ఝరంలో ఝాకి 0 చుట్టడం జరిగింది. తర్వాత చూడండి అమ్మా, కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి. కింద కొన్ని అక్షరాలు ఇచ్చాడట, ఆ అక్షరాలను కలిపి పదాలు రాయమన్నాడు. చూడండి ఇక్కడ నా ఇచ్చాడు, అక్కడ నుంచి ఇలా గీతిచ్చి ఇక్కడ ఇలా 0లా చుట్టి ఇక్కడ ఖాక 0 పెడితే ఖం అని ఇచ్చాడు. అంటే నా రాసి ఖాక 0 పెడితే ఖం రాయాలి. మరి కింద కూడా మరొక అక్షరం ఉన్నది కదమ్మా. కిందన ఏముంది? సేక 0 పెడితే సెం. మరి అక్కడ నుంచి కూడా ఇలా గీత ఇచ్చి ఇక్కడ ఖాక 0 పెడితే ఖం ఉన్నది. అంటే ఇక్కడ ఇచ్చిన ఖమ్మనే ఈ అక్షరము ఇటు నాకి ఇటు సెమికి కూడా రాయాలి. చూడండి ఏ విధంగా రాయాలో చూడండి. నా ఖాక 0 పెడితే ఖం, నఖం. నఖం అంటే గోరు. ఏమ్మా సేక 0 పెడితే సెం, ఖాక 0 పెడితే ఖం, శంఖం. సరేనా? అర్థమైంది కదా మీకు. ఇక్కడ ఏదైతే రెండు అక్షరములు విడివిడిగా ఇచ్చాడో ఆ రెండింటినీ కలిపి ఒక చోటకు చేర్చి అక్కడ మీకు 0 ఇచ్చి ఆ 0లో ఒక అక్షరం కూడా ఖాక 0 పెడితే ఖం ఇవ్వబడింది. అంటే ఇక్కడ నాతోనే ఖం కలిపి రాయాలి, సెమ్తోనే ఖం కలిపి రాయాలి. కాబట్టి ఆ విధంగానే రాసాం. చూడండి డబుల్ రూల్ లో రాసాం. డబుల్ రూల్ లో కూడా ఏ విధంగా చక్కగా కలిపి రాయాలో నేర్చుకోవాలని చెప్పాను కదమ్మా. ఇక్కడ తలకట్టు పై గీతకి పైన రాయటం జరిగింది. ఏమ్మా చక్కగా మీరు కూడా ఆ విధంగానే రాయండి. తర్వాత చూడండి ఇక్కడైతే ఝ ఇచ్చాడు, ఝ కలిపి ఇవ్వటం జరిగింది. ఇక్కడ షాకి 0 పెడితే షం, రాకి 0 పెడితే రం. ఇవి విడివిడిగా ఉన్నాయి. అంటే ఝ రాసి షం రాయాలి, మరలా ఝ రాసి రం రాయాలి. చూడండి ఝ షాక 0 పెడితే షం, ఝషం. అదే విధంగా మరలా ఝ రాక 0 పెడితే రం, ఝరం. చూసారా ఎక్కడైతే 0 పెట్టి ఇచ్చి అక్కడ నుంచి ఎలా గీతలు ఇచ్చాడో ఆ అక్షరము ఇచ్చిన గీతల వైపు ఉన్న అక్షరాలతో కలిపి రాయాలన్నమాట. ఆ అక్షరము ఎన్ని గీతలు ఇవ్వబడ్డాయో, అన్ని గీతల దగ్గర ఏ అక్షరములు ఇవ్వబడ్డాయో ఆ అక్షరములన్నిటికీ కలిపి ఆ ఒక్క అక్షరమును చేర్చి రాయాలి. ఇక్కడ ఖమ్మిచ్చాడు కాబట్టి ఇక్కడ నాకి సెమికి ఖమ్మే కలిపి రాసాము. ఇక్కడ ఝా ఇచ్చాడు కాబట్టి షమ్కి రమ్కి ఝాని కలిపి రాయటం జరిగింది. చూసారా మీరు కూడా డబుల్ రూల్లో చక్కగా రెండు పై గీతని కింద గీతని కలిపి తాకుతూ రాసి
ఆ గీత పైకి తలకట్లు ఇవ్వండి. ఆ విధంగా ఇస్తే మీకు అక్షరములు కూడా చాలా చక్కగా గుండ్రంగా వస్తాయి. సరేనమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదములు.